హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కొత్త రంగులో ప్రపంచం కొత్త కొత్తగా ఉందా చాలా కొత్తగా ఉంది ఓకే సో మీతో మాట్లాడే ముందు ఫస్ట్ ఏంటో మాట్లాడదాం హలో సార్ కొత్త మూవీ ఫస్ట్ మూవీ ఫస్ట్ సో బ్యాక్ గ్రౌండ్ ఏం లేదు ఏం లేదండి ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను నేను బేసిక్ గా మోడల్ అండి ఫస్ట్ ఓకే నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి హౌ టు ఎంటర్ హౌ టు ఎంటర్ ఇంటూ ఇండస్ట్రీ అనేది మనకి కరెక్ట్ పాత్ తెలియదు బట్ సినిమా అంటే పిచ్చి ప్యాషన్ అయితే ఉంది మనకి సినిమా అంటే ప్యాషన్ ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎలా అనేది నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చాను బీటెక్ స్టూడెంట్ యాక్చువల్లీ కంప్యూటర్ సైన్స్ చేశాను సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఒక వన్ ఇయర్ చేసి నేను వదిలేసి సినిమా మీద ప్యాషన్ తో మోడలింగ్ జాయిన్ అయ్యాను మోడలింగ్ జాయిన్ అయ్యి మోడల్ గా ర్యాంప్ మోడల్ గా అన్ని చేశాను ర్యాంప్ షూ ర్యాంప్ షూట్స్ చేశాను ప్రింటెడ్ షూట్స్ చేశాను ఢిల్లీ రాంచీ రాయ్పూర్ హైదరాబాద్ అన్ని చేశాను సో చేసే క్రమంలో ఆడిషన్స్ కూడా వెళ్తూ ఉండేవాడిని వెళ్తూ ఉంటే ఆ పృథ్వీ గారు ఆడిషన్ ఒకటి తెలిసింది నాకు వెళ్ళటం జరిగింది వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను ఈ కుర్రోడు బాగున్నాడు తనకి సార్కి ఏంటంటే విలేజ్ క్యారెక్టర్ రగ్గడ్ రగ్గడ్ లుక్ లో కుర్రోడ్ కావాలి సెట్ అయ్యాను అనిపించింది సార్ అండ్ అంటైర్ టీమ్ కి తీసుకోవడం జరిగింది ఆ గుడ్ న్యూస్ స్కిల్ నేను మా ఫాదర్ అని చెప్పాను అక్కడ నాకు తెలిసిన ట్విస్ట్ ఏంటంటే మా ఫాదర్ ఆల్రెడీ హృద్వి గారు ఇద్దరు చిలక్ ఆల్రెడీ ఫ్రెండ్స్ అంట చిరకాల మిత్రుడు అయితే నాకు వెళ్ళాకే తెలిసింది సస్పెన్స్ అనేది సో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫాదర్ కూడా ఫ్రెండ్ మన ఫ్రెండ్ అని చెప్పారు మన ఆడిషన్ ప్రాపర్ ఆడిషన్ తీసుకొని తీసుకున్నారు మీ ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు ఇట్లా మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసేసి చెప్పానండి చాలా సార్లు చెప్పాను కానీ అంటే అంత ఓపెన్ అప్ అవ్వం కదా అదే అదే స్టడీస్ డిస్టర్బ్ అయితే ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది అంత ఎంకరేజ్ కూడా చేసేవాళ్ళు కదా సో అల్టిమేట్ గా మూవీస్ లోకి రావాలనే అవునండి ఓకే సో నుంచి కొంచెం హీరో అంటే కొంచెం ప్యాషన్ అంత ఉండేది బీటెక్ లో కాలేజ్ డేస్ లో కూడా వచ్చి బాగున్నవరా కుర్రోడి హీరో లా చేసుకోవచ్చు కదా కొంచెం యాక్టివిటీస్ చేసేటప్పుడు కానీ లుక్ వైజ్ గానీ అంతా మోడల్ గా చేసేటప్పుడు అందరూ చెప్పేవాళ్ళు సజెస్ట్ చేసేవాళ్ళు మూవీ కోసమేనా ఈ బియర్డ్ ఇదంతా లేకపోతే జనరల్ గా మూవీ కోసమేనా ఓకే అంటే అది తీసేస్తే మాత్రం కొంచెం చాలా డీసెంట్ డీసెంట్ గానే ఉన్నారు సో శ్రీలు గారు సో మీ గురించి అంటే మూవీలో హీరోయిన్ గా మేము ఇంట్రడ్యూస్ చేయాలి కానీ మీ ఫాదర్ పరంగా అయితే అవసరం లేదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సో మీరు ఈ మూవీలోకి ఐ మీన్ ఈ మూవీ చేయడానికి కానీ లేకపోతే ఇండస్ట్రీలోకి రావడానికి కానీ ఈ కొత్త ప్రపంచంలోకి రావడానికి మీ డాడీ ఎలా సపోర్ట్ చేశారు ఫస్ట్ ఫ్యామిలీలో అయితే నాకు మా మదర్ సపోర్ట్ ఎక్కువ అండి ఫాదర్ కన్నా మా ఫాదర్ ఓన్లీ జాబ్ నేను హోటల్ మేనేజ్మెంట్ ఓకే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ అయిపోయాక మలేషియాలో జాబ్ కూడా వచ్చింది అది వెళ్దాం అనుకున్న టైంలో నేను అప్పుడు ఆ టైంలో చెప్పాను నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది నేను వెళ్ళను నేను ఇదే ఫీల్డ్ లో ఉందాం అనుకుంటున్నా అంటే మా ఫాదర్ ఫస్ట్ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదంటే వద్దు అని కూడా చెప్పలేదు ఏం మాట్లాడలేదు సో మా మదర్ సపోర్ట్ తోటి ఇంకా ఇంకా అన్ని ఇంకా ఆడిషన్స్కి వెళ్ళడం ఎక్సెట్రా అన్ని స్టార్ట్ చేశాను నేను దగ్గర దగ్గర ఒక ఎయిటీ ఆడిషన్స్ ఇచ్చి ఉంటాను ఆడిషన్స్ ఇచ్చాను అంత అయిపోయింది అప్పుడు కొంచెం లా ఉండేదాన్ని నాన్నగారికి తెలుసా తెలియకుండా డాడీ ఏంటంటే ఆయన కష్టపడి నీకు తెలియాలి ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నువ్వు వెళ్ళు నువ్వు ఆడిషన్కి వెళ్ళు అంటే ఏదో ఒక యాక్టర్ అమ్మాయి అంటే ఇప్పుడు మా డాడీ రికమెండేషన్ తో నేను వెళ్ళొచ్చు కానీ అలా వెళ్తే నీ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా మొహమాటానికి ఇస్తారు బట్ నీకు తెలియాలి నీ నీ టాలెంట్ ఏంటో నువ్వు నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పేసి ఒక వన్ ఇయర్ వదిలేసాడు అలాగా ఇంకా అలాగా నా ప్రయత్నాల్లో పడి 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 ఇంకా ఫైనల్ గా ఒక మూవీ ఇప్పుడు మేము చేసాము అంటే మీ ఫాదర్ ఇది పెట్టుకోకుండానే వెళ్ళారు ఆడిషన్స్ కి కొన్ని ఒక థర్టీ ఫైవ్ ఆడిషన్స్ అయిపోయాక ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు ఎస్కే అని ఒక మూవీలో వచ్చింది కానీ అది నేను చేయలేదు ఆ మూవీ త్రూ అందరికి తెలిసింది ఇట్లా నేను పృథ్వీ గారు డాటర్ అని ఇంట్రడ్యూస్ అయ్యాను అప్పుడు సో అలా అలాగా ఐ మీన్ ఏంటంటే బేసికల్లీ ఒక టూ త్రీ మూవీస్ సైన్ చేసా సైన్ చేసింది కూడా స్టార్ట్ అవ్వలేదు సో మేబీ అప్పుడు కి వెళ్ళినా వర్క్అవుట్ అవ్వట్లేదు ఏమన్నా మూవీ ఛాన్సెస్ వచ్చినా అది ముందుకు వెళ్ళట్లేదు ఇంకా చాలా మంది ఇంకా ఉంటారు కదా కొంతమంది వెనకాల నుంచి సెట్ అవ్వదేమో మేబీ అందుకే ఆపేసిన అవన్నీ లేకుండా ఇంకా స్ట్రాంగ్ గా లేదు ఏదైతే అది అయింది ఇయర్స్ కష్టపడ్డాను అండ్ ట్రయల్స్ చేస్తూనే ఉన్నాను ఇంకా నా ట్రైల్స్ హోప్ ఎక్కడ లోస్ అవ్వలేదు ఎందుకంటే చిన్న వాగుతుందంటే ఎక్కడో పెద్దది ఉంది అని చెప్పేసి అనుకున్నారు ఇప్పుడు ఇది దిస్ ఇస్ ఆల్ లైక్ ప్రాక్టీస్ లాగా ఇప్పుడు ఒక మైల్ స్టోన్ ముందు పెట్టుకుని ఇంకొక వన్ కిలోమీటర్ ఇన్ని కిలోమీటర్స్ నచ్చి ఒక కిలోమీటర్ వెళ్ళకపోతే ఆగిపోతా అన్నట్టుగా చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు సో మీకు ఇండస్ట్రీ ఏంటో తెలియాలి అని చెప్పినప్పుడు తర్వాత డాడీతోటే మూవీ తీయడం అనేది జనరల్గా పిల్లలు అంటే ఉంటుంది ఏ ఏ పేరెంట్స్ కన్నా ఉంటుంది కానీ ఏ డాక్టర్ అయినా సరే సొంత వాళ్ళకి ఇది చేయాలంటే కొంచెం భయపడతారు కదా కానీ మీ డాడ్ వాజ్ అంటే ఇండస్ట్రీ చాలా చూసున్నారు ఇండస్ట్రీ చూసి బయట జనాలు కూడా చూసిన్నారు కదా సో ఈ మూవీ అసలు ఈ కాన్సెప్ట్ ఇదంతా ఒక ఎట్లా అయింది ఈ మూవీ యాక్చువల్లీ డాడీ ఈ స్టోరీ కోవిడ్ టైమ్ లో రాసుకున్నారు రాసుకున్న తర్వాత ఈ మూవీకి ఆయన ఫస్ట్ థీమ్ ఏంటంటే తెలుగు వాళ్ళని పెట్టుకోవాలని ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ అంటే కోవిడ్ లో మేము చాలా దగ్గర దగ్గర ఇంకా అందరూ ఓటీటీ ఫిలిమ్స్ అవి ఇవి వచ్చేసరికి చూసినా ఎక్కడ కూడా మన తెలుగు అమ్మాయి కనిపించట్లేదు ప్రతి ఒక్కరు ముంబై నుంచి ఢిల్లీ నుంచి కేరళ బెంగళూరు వీళ్ళే కనిపిస్తున్నారు హీరో హీరోయిన్స్ పక్కన పెడితే సైడ్ క్యారెక్టర్లు కూడా అక్కడ నుంచి వస్తున్నాయి మా డాడీకి అర్థం కాని విషయం ఏంటంటే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అనే థీమ్ వచ్చింది ఫస్ట్ సరే ఒక ఒక స్టోరీ రాసుకున్నారు ఈ స్టోరీలో పర్టికులర్ గా తెలుగు వాళ్ళని అది కూడా తెలుగు వాళ్ళల్లోనే చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు అంటే ఇక్కడ ఈ కి వెళ్ళడానికి తెలియట్లేదు కష్టపడుతున్నారు సినిమా అంటే ప్యాషన్ ఉంది కానీ ఎవరు ఛాన్సెస్ ఇవ్వట్లే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు టెక్నీషియన్స్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి సైడ్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే దట్టు బాగా కష్టపడి వచ్చే వాళ్ళని పిక్ చేసుకుని పెట్టుకున్నాం సో హీరోయిన్ కూడా ఆడిషన్స్ తీసుకున్నారు మన తెలుగు అమ్మాయిల్ని ఇరవై మంది ఇరవై ఐదు మందిని ఆడిషన్స్ వచ్చారు వచ్చిన తర్వాత ఈ మూవీలో స్పెసిఫిక్గా అమ్మ ఆ హీరోయిన్ క్యారెక్టర్కి కళ్ళు పెద్దగా ఉండాలి అది మెయిన్ థీమ్ అనమాట వచ్చిన వాళ్ళందరికీ కొంతమంది బాగుంది కానీ అంత ఎక్స్ప్రెస్ మా డాడీ అంత సాటిస్ఫాక్షన్ అవ్వలే మా మమ్మీ చెప్పింది మన ఇంట్లో అమ్మాయిని పెట్టుకొని అంటే మా డాడీ అప్పటికి అన్నారు లేదు మన అమ్మాయిది ఫస్ట్ డెబ్యూ నేనే తీస్తే చూసే వాళ్ళకి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుండ తను తను ఇంట్రడ్యూస్ అవ్వాలంటే అలా కాదు నువ్వు ఈ ఆడిషన్ పెట్టు నీకు ఓకే అనుకుంటేనే పెట్టు లేకపోతే వేరే అమ్మాయిలు చూడు అన్నారు ఆడిషన్ లో అంత మందిలో మా డాడీకి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది ఒక ఛాన్స్ లాగా ఇంకా డైరెక్టర్ అనేది చూసారు డైరెక్టర్ లాగానే లైక్ ప్రతి ఒక్కటి హీరో దగ్గర నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంటే సెట్ లో కూడా ఎప్పుడు డాడీని డాడీ అని కడకుండా ఒక డైరెక్టర్ లాగానే ఓకే నాకు పాశ్చాయిటీ ఇవ్వడం మా అమ్మాయిని అలా అయిన హీరోయిన్ హీరోయిన్ పిలవండి ఆ హీరోయి పిలువండి అని అంటారు మా అమ్మాయిని పిలివండి అనేది డాడీ ఓకే ఓకే సో మీకు ఈ మూవీ ఆఫ్ కన్ఫర్మ్ అయిన తర్వాత హౌ యు ఫెల్ట్ అండ్ ఒక అంటే పృథ్వీ గారు ఇప్పటి వరకు మాకు ఒక మంచి కామెడియన్ గానే తెలుసు అలాంటిది డైరెక్షన్ అంటే మేము కూడా షాకింగ్ ఏ కొంచెం హ్యాపీ అండ్ యాక్చువల్లీ ఎందుకంటే ఎవరన్నా ఫస్ట్ డెబ్యూ చేసేటప్పుడు బ్యాక్ సపోర్ట్ అయి ఉంది లేదా ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ కొంచెం మంచిగా అవ్వాలి లాంచ్ అని అనుకుంటారు నాకు లాంచింగ్ ప్యాడ్ అనేది పృథ్వీ గారి ద్వారా సాధ్యపడినందుకు చాలా బ్లెస్ గా ఓకే సో అంటే ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ చాలా అండి ఆయన ఆయనతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు వర్క్ విషయం అయితే ఏమి పర్సనల్ గా కూడా చాలా మంచి పర్సన్ అండి ఆయన ముక్కు ముక్కుసూటి పర్సన్ అంటారు చూసారా ముక్కుసూటి పర్సన్ అంటారు ఏ ఉన్నా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేది సార్ వెనకాల వెళ్ళి మాట్లాడేది ఏ ఉండదు ఏమన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే ఓకే ఎస్ అంటే ఎస్ నువ్వు అంటే నో రైట్ అయితే రైట్ రాంగ్ అయితే రాంగ్ అంతే ఓకే స్టోరీ ఇదంతా అసలు మొత్తం ఎన్ని డేస్ పట్టింది షూటింగ్ షూట్ అండి వన్ మంత్ లో అయిపోయింది సో విత్ ఆల్ కొత్త క్రూ తోటే మొత్తం అంత సపోర్టివ్ ఎంత యూనిటీగా సపోర్టివ్ లొకేషన్స్ కూడా ఇక్కడ కొన్ని ఆంధ్రా కొన్ని అలా అవుట్స్కట్స్ లో అక్కడక్కడ తీసినా కూడా వన్ మంత్ లో కంప్లీట్ అయిపోయింది కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే డాడీ షూట్స్ క్రాషెస్ అవడం వల్ల అక్కడ కొంచెం డిలే అయింది తప్ప ఇంకా టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాకు సపోర్టివ్ గానే వర్క్ చేశారు ఓకే సో ఫ్రమ్ తెలిసిపోతుంది మీరు తెలంగాణ కానీ మీది కూడా కొంచెం డాడీ ఆంధ్ర అమ్మ తెలంగాణ ఓకే ఓకే ఫైన్ ఈ మూవీ ఆన్సెట్స్ లోకి వచ్చిన తర్వాత సో పృథ్వీ గారు అవుట్పుట్స్ ఇచ్చారా ఇలా చేయాలి అలా చేయాలి అని ఫస్ట్ నుంచి ఇస్తూనే ఉన్నండి అంటే రేపు షూట్ అనగా వర్క్ షాప్ పెట్టేస్తాడు ఓకే మాకు సీన్స్ ఇచ్చేస్తాడు మీరు ఇలా అలాగ బాగా కలిసి వచ్చింది ఓకే సో ముందు వర్క్ షాప్స్ చేసి తర్వాత సెట్స్ లోకి వెళ్ళిపోయారు సో దాని వల్ల ఈజీగా చాలా ఈజీ ఫస్ట్ టైం డైరెక్టర్ చూడటం గాయన్ చాలా సీరియస్ గా ఉంటారు అంటే బయట అయితే నవ్విస్తూ ఉంటారు సెట్స్ లో మాత్రం సీరియస్ గానే అలానే ఉంటాడు మా డాడీ సీరియస్నెస్ అనేది చాలా తక్కువ చాలా అంటే కోపం అనేది చాలా రేర్ కేసెస్ లో వస్తుంది ఇంకా ఆయనకి మాట గట్టిగా ఉంటది కానీ అదే థీమ్ మాత్రం కామెడీ గానే ఉంటది వాయిస్ ఒక్కటే పెద్దగా ఉంటది ఓకే ఓకే అయితే ఇది కొంచెం మనకి అది హారర్ మూవీ కింద వచ్చింది సో ఒక కూతుర్ని హారర్ గా చూడాలి అని చెప్పేసి అంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా మిమ్మల్ని ఓకే మీరు కూడా ఈ పాత్రకి సరిపోతారు అని చెప్పేసి అంటే రియల్ గా కూడా అట్లానే ఉన్నారా కొంచెం రాక్షసిగా అట్లా నేను చాలా సైలెంట్ అండి చెప్పాలంటే చాలా ఇన్నోసెంట్ నేను చాలా అంటే తక్కువగా మాట్లాడతాను నేను ఎక్కువగా వింటా తక్కువగా మాట్లాడతా అలాంటి నాతో అర్పించడం అది చెప్పుకోవాలి ఎందుకంటే మా ఫాదర్ ఫస్ట్ కామెడీ ఫిల్మ్ తెద్దాం అనుకు బికాస్ ఈజ్ ఏ కమిడియన్ ఒకవేళ జనాలు ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు డాడీ దగ్గర కానీ అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక కొత్త జోన్ లో తీసుకురావాలంటే పృథ్వీరాజ్ అంటే ఒక కమిడియనే కాదు ఒక కొత్త యాంగిల్ లో కూడా ఒక కొత్త సినిమాని తీసుకురావాలి ఒక ఒక ప్యూర్ ఫ్యామిలీ స్టోరీ లాగా ఒక మంచి హారర్ కంటెంట్ హారర్ అంటే మళ్ళీ పిల్లలు చూసి భయపడే అంత కాకుండా కూడా చక్కగా ఫ్యామిలీ అందరు చూసి ఎంజాయ్ చేసే ఫిలిం లాగా ఒకటి తీసుకురావాలనే థీమ్ తో చేశారు ఇది ఓకే సో ఆన్సర్స్ వాళ్ళ డాటర్ తోటి చేయడము అటు వాళ్ళ ఫాదర్ ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ చాలా స్టార్టింగ్ లో కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను అది చెప్పాలి ఒప్పుకోవాలి ఎందుకంటే పృథ్వీ గారు అక్కడ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన ఎక్స్పీరియన్స్ ముందు మేము జస్ట్ కిడ్స్ లాగా అనమాట జస్ట్ కిడోస్ లైక్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ అవుతున్నాం మళ్ళీ ఒక టేక్ కొంచెం అటు ఇటుగా ఏమైనా సీరియస్ అవుతారేమో టేక్ సరిగ్గా చేయకపోతే ఆ నర్వస్నెస్ అనేది కొంచెం ఉంది కానీ చాలా కామ్ గోయింగ్ చాలా ఈజ్ టేకింగ్ తో తీసుకెళ్లిపోయారు ముందుకి

సో అందుకే ఈజీగా వన్ మంత్ లో క్లోజ్ చేసేసారు ఓకే సో ఫన్నీఎస్ట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా సెట్స్ లో సీన్స్ లో ఫన్నీస్ట్ సీన్స్ అంటే సెట్స్ లో సెట్ లో అంటే ఫన్నీ కాదు కానీ చాలా హారిపిక్ సీన్స్ ఉన్నాయండి చెప్పాలంటే యాక్చువల్లీ మూవీలో మేము తలుపులమ్మ తల్లి తునిలో ఉంటారు కదా తలుపులమ్మ తల్లి అమ్మవారి ఫోటో ఒకటి ఉంది అక్కడ సెట్ లో సో మా వాళ్ళు ఏం చేశారు అది కొంచెం పాత పడేలా చేయాలని అంబర్ పౌడర్ చల్లేశారు చల్లేసిన తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే అది మూఢ నమ్మకాలను చెప్పుకోవాలో మరి ఎలా చెప్పుకోవాలో తెలీదు మార్నింగ్ జనరేటర్ పేలిపోయింది అయ్యో రెండు కారు యాక్సిడెంట్ అయిపోయింది మా డిఓపి కారు బోల్త పడిపోయింది యాక్సిడెంట్ లో బై ఎవరికి ఏం అవ్వలేదు మళ్ళీ మా ప్రొడక్షన్ వ్యాన్ ఇట్లా డివైడర్ కి గుద్దుకొని సైడ్ కి పడిపోయింది అండ్ ఇంకేంటి నాకు చిన్న చీమ కుట్టింది కాలకి ఒళ్ళంతా దద్దులు వచ్చేసాయి ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ మొత్తానికి నాకు దద్దులు రావడం తోటి షూటింగ్ జరగనివ్వలేదు అసలు టూ డేస్ అవ్వలేదు అసలు ఏది ముట్టుకున్నా ఏదో ఒకటి బ్యాటింగ్ అవుతుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు ఇంకా మా మమ్మీ చాలా డివోషనల్ అమ్మవారి భక్తురాలు ఇంకా పూజార్లకి అందరు కాల్ చేసేసి అక్కడ ఇంకా శాంతి పూజలు అన్ని చేయించి ఒక మేకని యాటన్ కోసి మొత్తం అంతా సెట్ చేశాక స్టార్ట్ అయింది మా షూటింగ్ అప్పటి వరకు అసలు అది అసలు దేవుడు వచ్చి కూర్చున్నట్టే అనిపించింది మాకు అది అసలు ఎవరు నమ్మలేరు అంటే కొన్ని కొన్ని అలాంటి జరిగినప్పుడు నేను అసలు టు బి ఫ్రాంక్ ఇవన్నీ నమ్మనండి కానీ ఒకే రోజు అది జరిగినాక ఒక ఫైవ్ సిక్స్ ఇన్సిడెంట్స్ జరిగాక అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మాల్సింది అలా జరిగింది

ఎమర్జెన్సీగా వేరే డ్రైవర్ నా ఫ్రెండ్ ని తీసుకుని నేను వెళ్తున్నాను బ్యాక్ నుంచి ఫార్చునర్ వచ్చి కార్ కార్ని మొత్తం యాక్సిడెంట్ అమ్మ ఆ రోజు దట్ వాస్ హారోపిక్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అమ్మ ఎంత ఉంటుంది ఆ పవర్ అంటే ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు కానీ అక్కడ నిరూపించారు అంటే ఉన్నారు కొంచెం దగ్గర పెట్టుకుని ఓకే సో ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే కొంచెం గా చూసుకుంటే అమ్మవారి దీవెన్లు ఉన్నాయని అనుకోవాలి అండ్ చిన్న చిన్న వాడితోటే పోయాయి పెద్ద అంటే అన్ని అయినా కూడా ఎవరికి అవ్వలేదు అది చూపించింది అంతే వార్నింగ్ సైన్ ఆఫ్ వార్నింగ్ లాగా ఇచ్చింది

ఇట్లా బార్లో వస్తే ఎలా శాంతించాలి అని తనకి బాగా తెలుసు సో ఆ పూజ తెచ్చి అలా మొత్తం కొంచెం ఫంక్షన్ లా చేసి అప్పుడు మళ్ళీ హ్యాపీగా అన్ని అమ్మ కూడా మా మమ్మీ వస్తుంది అండి సో మూవీ సక్సెస్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా ఇద్దరికి నాకు నేను ఆల్రెడీ త్రీ మూవీస్ లో హీరోయిన్ గా చేస్తున్నాను నేను వారాహి అని ఒకటి చేస్తున్నాను అండి మహేంద్రగిరి వారాహి అని అక్కిని సుమంత్ గారు హీరోగా చేస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది సెకండ్ షెడ్యూల్ ఈస్ గోయింగ్ ఆన్ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తాను నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను సో అందుకే ఆ పేరెంట్స్ అలా ఉంచేసి బిర్యాదు యాక్చువల్లి ఎక్కువ ఉండే మన ఇంటర్వ్యూ ఉన్నారు ఓకే సో సెంటిమెంట్ మీకు బిఎర్డ్ కలిసి వచ్చింది ఓకే సో అంటే ఈ ప్రాజెక్ట్ ఈ మూవీ తర్వాతే వచ్చిందా లేకపోతే మూవీ తర్వాత వచ్చిందా మూవీ తర్వాత వచ్చింది డైరెక్టర్ సంతోష్ జాగర్ల కూడి అని మీకు చూశాను సుబ్రహ్మణ్యపురం చేసిన డైరెక్టర్ ఓకే ఎక్స్‌పీరియన్స్డ్ ఆయన మా మూవీ ప్రివ్యూ చూపించాం ప్రివ్యూ చూసినప్పుడు అంతాట్లో యాక్టింగ్ స్కిల్స్ చూసి పార్టిక్యులర్ ఈ క్యారెక్టర్ నుహైతే జస్టిఫికేషన్ చేయగలవు పార్టిక్యులర్లీ అన్న చూసి ఇచ్చారు ఓకే డైరెక్టర్ గారు ఈ మూవీ ప్లాన్ చేస్తున్నప్పుడు అంటే కొత్త టెక్నీషియన్స్ ని పెట్టున్నారు కొత్త వాళ్ళ చేస్తున్నారు డాడీ సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు డాడీ కొత్త వాళ్ళు అని ఉన్నారు కానీ ప్రీ గా వచ్చారండి అంటే టెక్నీషియన్స్ తో కూడా ప్రతి ఒక్కరితోటి ముందుగానే వెళ్ళి నాకు ఇలా కావాలి అండ్ మా డిఓపి మా కెమెరా మ్యాన్ వెరీ 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 సపోర్టివ్ అనమాట లైక్ డే అండ్ నైట్ వర్క్ చేశాడు ఆయన ఆయన వర్క్ అయితే మన రాక్షసుడు అంటాడు కదా అలాగైనా ఆయన గురించి చెప్పాలంటే ప్లస్ పాయింట్ బేసికలీ కడప ఆయన నార్మల్ డిఓపి ఇక్కడ చిన్న మూవీసో పెద్ద మూవీసో ఏదొస్తే అది చేసుకునే ఒక డిఓపి ఆయనకు వచ్చిన శాలరీతో ఎనభై మంది అనాథ పిల్లల్ని చూసుకుంటున్నాడు ఆయన అక్కడ అది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఆయన మంచితనమే ఆయన వర్క్ రూపంలో ఇలా మా మూవీ రూపంలో బయటకు వస్తుందని చెప్పచ్చు వెరీ వెరీ గుడ్ హార్డ్ పర్సన్ అండ్ వెరీ గుడ్ వర్కర్ సో ఆ అన్న ఉండబట్టే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా డాడీకి చాలా ఈజీ అయిపోయింది టెక్నికల్ గా మొత్తం ఆయన సపోర్ట్ ఉంది మాన్యువల్ గా డాడీ సపోర్ట్ ఇక్కడ ఉంది ఓకే యా సో అంటే ముందరే ప్లాన్ చేసుకున్నారా దీన్ని ఎలా రిలీజ్ చేయాలి లేకపోతే అంటే ఇప్పుడు మనకి కాంపిటీషన్ చాలా ఉంది అంటే ఒక పెద్ద పెద్ద మూవీస్ ఉండే సంక్రాంతికి అటు మహేష్ బాబు గారి కావచ్చు ఇట్లా చాలా మంది ఉన్నాయి సో కాంపిటేటివ్ గా ఫీల్ అయ్యి దీన్ని ఎలా రిలీజ్ చేయాలి అట్లా అనుకుంటే కాంపిటేటివ్ గా అసలు అనుకోలేదు మేము ఓకే యాక్చువల్లీ మూవీ మేము ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇది కొంచెం డిలే అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లో ఇంకా సంక్రాంతికి చేయాలనుకున్నాం ఇంకా హనుమాన్ గుంటూరు కారం వచ్చింది మేము డెబ్యూ అంత పెద్ద తులసి పాడంలో చిన్న మొక్కలు ఎక్కడ కనిపిస్తాయని చెప్పి కొంచెం ఆగి వన్ వీక్ ఆగి మేము అలా ప్లాన్ చేసుకున్నాం తప్ప కాంపిటీషన్ ఎక్కడ కూడా లేదు సో అంటే ఈ మనకి ట్రైలర్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ అంటే డాడీ కి పవన్ కళ్యాణ్ గారు ఉండే మీద ఉండే అభిమానం వేరే అసలు సో అంటే ముందే ప్లాన్ చేసారా పవన్ కళ్యాణ్ తోటి అని అవునండి ఓకే సో ఫస్ట్ సినిమా స్టార్టింగ్ అప్పుడే మేము అనుకున్నాం ట్రైలర్ గానీ లాంచింగ్ ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారితో లాంచ్ అవ్వాల్సిందే అని ఓకే అంటే అది ఫ్యాన్లో ఎవరన్నా ఇద్దా ఇక్కడ ముగ్గురం పవన్ కళ్యాణ్ చెప్పాలంటే ఆయన ఇప్పుడు పాలిటిక్స్ కి వెళ్ళాడు కానీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఆయన ఫ్యాన్స్ ఏ ఉంటారు నాకు తెలిసి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఆయన మూవీలు ఖుషీదే అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న వచ్చే హీరోస్ కి అంత పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్నాం మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు ఫ్యాన్ తోటి ఒక ట్రైలర్ లాంచ్ అనేది నాకు వచ్చేసింది ఫస్ట్ టైం నేనే పట్టుకు యాక్చువల్ నా చేతిలో మైక్ ఉంది ఇక్కడ ల్యాప్టాప్ ఉంది సార్ ఏం చేస్తున్నారు మైక్ తీసి ఇట్లా పెట్టేసింది నాకు షివరింగ్ వచ్చేస్తుంది ఇంకా నాకు కావట్లేదు ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడో మము ఎలా కానీ చాలా పాజిటివ్ గా చాలా కామ్ గా లేదండి ఫస్ట్ టైం నేను కలిసాను పవన్ కళ్యాణ్ గారిని ఎంత కామ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళాక చాలా సీరియస్ అయిపోయాడు మూవీలో అప్పుడు ఏది మన మూవీలో ఉన్నంత జోష్ లేదు తర్వాత అంత సీరియస్ సీరియస్ మూవీస్ వచ్చాయి మళ్ళీ సడన్ గా చూసేసరికి కూడా నాకు భయం వేసేసింది వెళ్ళిన తర్వాత ఎంత కామ్ గా ఎంత స్వీట్ గా మాట్లాడారో అసలు అసలు ఎక్కడ కూడా సీరియస్నెస్ లేదు మూడు ఉంది అని చెప్పి కూల్ పర్సన్ జనరల్ గా అంటే ఇప్పుడు పాలిటిక్స్ లోకెళ్ళి ప్రెషర్స్ ఎక్కువైపోయి పాప అట్లా సీరియస్ గా కనబడుతున్నారేమో గానీ వెరీ కైండ్ అసలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదండి టూ బి ఫ్రాంక్ ఒక చిన్న సినిమాకి టైం ఇచ్చి అంటే ఆయనకున్న షెడ్యూల్ షెడ్యూల్లో మాకు ఒక షెడ్యూల్ ఇచ్చి రండి అని చెప్పి కూర్చోబెట్టి ఇలా ట్రైలర్ చూసి ఆల్ ది బెస్ట్ చెప్పే అంత కూడా చిన్న హీరోస్ కూడా ఇవ్వట్లే చెప్పాలి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ హీరోస్ కూడా ఒక బయట ఇవ్వండి అయ్యా ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయండి అంటే ఆయన వాళ్ళకి టైం కుదరట్లే అలాంటిది పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ పెట్టుకుని మరి మాకు ఇచ్చారంటే చాలా చాలా గొప్ప విషయం చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవ్వాలి ఆ విషయంలో అయితే సో ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం అసలు సక్సెస్ అనేది మాకు పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు వచ్చేసింది అప్పుడే ఫిక్స్ అయిపోయా ఇంకా సార్ ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వాలి ఆ రోజు అయిపోయింది కెమెరా అంతా అయిపోయింది బయటకు వచ్చి వెంటనే ఫస్ట్ డాడీ డాడీ అయిపోయింది మన మూవీ సక్సెస్ అయిపోయింది మీరు కంగారు పడకండి అని చెప్పి జనరల్ గా పాలిటిక్స్ అంటే మీకు ఇష్టం ఉండదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు డాడీ ఇంటూ పాలిటిక్స్ సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇది ఇంకా ఇప్పుడు చెప్పాలంటే డాడీకి నాకు నేను సినిమాలు రావడం ఇష్టం లేదండి అది నా ఇష్ట ప్రకారంగా వస్తున్నాను అంటే ప్రతి లైఫ్ లైఫ్లో ఒక ఇండివిజువల్ లైఫ్ అనేది ఉంటుంది అది ఎవరైనా అవ్వచ్చు మా ఫాదర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు నేను అవ్వచ్చు మా సిస్టర్ అవ్వచ్చు వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయ్యి నేను స్టాప్ అని చెప్పే రైట్ నాకు లేదు ఎంత నా మదర్ అయినా ఫాదర్ అయినా కూడా సో దానికి వాళ్ళ వాల్యూకి వాళ్ళ ఎథిక్స్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను మా డాడీ ఇష్టంతో వెళ్తున్నాడు ఎవరు ఫోర్స్ చేసి వెళ్ళట్లేదు హీ నోస్ అప్ అండ్ డౌన్స్ ఎవ్రీథింగ్ జాగ్రత్తలు మాత్రమే చెప్తాను నేను అటు జాగ్రత్త టైంకి తినండి ఎక్కువ మాట్లాడకండి గట్టిగా అరవకండి అది మాత్రమే నేను చెప్పగలుగుతా కానీ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఆయన లైఫ్ లో ఎంటర్ అయ్యి ఆయన మాటలు కూడా నేనే నేర్పించే అంత పెద్ద అమ్మాయిని కాదు అంత చెప్పే రైట్ కూడా నాకు ఇలా నాకన్నా చిన్న వాళ్ళకు కూడా నేను చెప్పను ఎప్పుడు నా చెల్లి ఉన్నా కూడా నేను చెప్పను తన ఇష్టం జస్ట్ తనకు తెలియాలి ఈ వే కరెక్టా రాగా ఒకవేళ రాంగ్ అయితే ఆ సిచ్యువేషన్ లో పడిపోతే లేపడానికి నా సిస్టర్ ఉంది నా కూతురు నేను ధైర్యం మాత్రమే అంతే సో డాడీ విషయంలో ఫస్ట్ నుంచి కూడా కేరింగ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటి నుంచి కూడా వెరీ కేరింగ్ అండ్ ఆ సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఒక ఎట్లా చూసుకుంటారు పిల్లలు ఎట్లా చూసుకుంటారు అట్లా చేయాలనుకుంటున్నారు కదా సో వెరీ పాజిటివ్ వైబ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు అండ్ మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా అంటే మీరు ఇందాక చెప్పింది కాకుండా సో ఇక్కడ బయట కానీ లేకపోతే మీకు వచ్చే రెస్పాన్స్ పరంగా షూట్ విషయంలో అయితే అందరు బాగున్నారండి అసలు ఇప్పటిదాకా నేను బయటకు చెప్పలేని మా ఫ్యామిలీకి చెప్పలేదు ఒకటే అంటే నాకు హీరోతోనే ఎక్కువ గొడవలు అయినాయి ఇది ట్విస్ట్ అండి సినిమాల్లో కంటే ఇది ట్విస్ట్ ఇంటర్నల్ గా మా ఇద్దరికి గొడవలు ఎక్కువ

సపోర్ట్ ఒక్క రోజు చేస్తారండి రెండు రోజులు చేస్తారు మా ఇద్దరు బాండింగ్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ అయిపోయినా థర్టీ రోజు కూడా అట్లానే ఉంటాడు ముప్పై రోజు లాస్ట్ డే షూట్ లో కూడా అలానే ఉంటాడు ఇంకా నా కోపం వచ్చి సార్ చేశాను ఒక్కసారి ఇలా చేస్తే బాగోదు నీ వల్ల ఎక్కువ టెక్స్ తీసుకుంటున్నాను నేను వెళ్ళిపోతే ఇక్కడ సెట్ నుంచానంటే ఇది బాగుంది

అందరూ చెప్పే మాటే కో యాక్టర్ చాలా సపోర్టివ్ సపోర్టివ్ ఉన్నారని సీన్ కొంచెం కొంచెట్ అయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేయటం లాట్ మెయిన్ గా తను ఫైట్స్ చేసేటప్పుడు కూడా నేను చూసాను అబ్జర్వ్ చేశాను యాక్చువల్లీ ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నేను అప్పట్లో మనం మేము ఉన్నప్పుడు విజయశాంతి గారిని చూసాం తర్వాత చూసాను చెప్పాలంటే హీరోయిన్స్ నేను ఇప్పుడు ట్రావెల్ అవ్వలేదు ఎవరితో ఫస్ట్ డెబ్యూ నాది బట్ స్టిల్ అంత ఎనర్జిటిక్ గా అంత పవర్ ప్యాకెడ్ గా అనేది తిన దగ్గర చూసాను నేను అప్పుడు చెప్పాను ఫైట్స్ కి పర్ఫెక్ట్ సెట్ అయిపోతావు ఒక విజయశాంతి లాగా అని చెప్పి సో మనసులో అనుకున్నారు కదా నేను ఎప్పుడు సపోర్టివ్ ఎవరు తీసుకోలేదు అంటే అంటే చెప్తాడండి అంటే యు ఆర్ వెరీ సపోర్టివ్ అసలు నీ ఎంకరేజ్మెంట్ బాగుంది నాకు సో నాకు భయం వేస్తుంది సెట్ లో అందరు ఉన్నారు అంటే సపోర్ట్ చేస్తాను ఓకే బేసికల్లీ ఈ అబ్బాయికి డాన్స్ రాదు శ్రీలుసుందర్ అని ఒక సాంగ్ చాలా హై స్పీడ్ సాంగ్ అది నాతో మ్యాచ్ చేయలేకపోతున్నాడు కళాధర్ మాస్టర్ అని పెద్ద మాస్టర్ ఆ మాస్టర్ వచ్చేసి అరుస్తున్నాడు అంటే ఆ సార్ కూడా చాలా కామ్ కానీ సడన్ గా చేయకపోయేసరికి అరిచేసాడు అరిచేసరికి నా దగ్గరకు వచ్చి ఫీల్ అయ్యాడు సో నేను చెప్పా సి నువ్వు కరెక్ట్ గా చేస్తే ఎవరు ఏమన్నారు డూ అలాంటి డాన్స్ రాని అబ్బాయి కూడా నాతో ఈక్వల్ గా స్క్రీన్ మీద చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే క్రాంతి దగ్గర నుంచి ఓకే అస్సలు రాదు డాన్స్ అస్సలు రాని అబ్బాయి అలాంటిది ఒక మంచి ఐ మీన్ నేను మంచి డాన్సర్ నన్ను మా మదర్ డాన్సర్ అలా నాకు డాన్సింగ్ ఫస్ట్ డాన్సే యాక్టింగ్ ముందు కన్సే నాకు వచ్చు ఓకే సో నాతోటి ఈక్వల్ గా చేశాడు అనేది చాలా గొప్ప విషయం నేను చాలా అప్రిషియేట్ చేసాను ఆ విషయంలో అసలు డాన్స్ పర్ఫెక్ట్ గా డాన్స్ నేర్చేసుకున్నాడు ఈ దెబ్బకి నేర్చేసుకున్నాడు ఈ దెబ్బకి ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక మూవీ చేయాల్సి వస్తే రెడీయా మీరు కొంచెం గట్టిగా చెప్పండి రెడీ అండి ఆల్రెడీ డెబ్యూ మూవీలో మనకి టు బి ఫ్రాంక్ చాలా మంది పేరింగ్ బాగుంది అన్నారు పేరింగ్ బాగుంది కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది అని అన్నారు కానీ ఇంటర్నల్ గా సెట్ లో ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు బట్ ఆన్ స్క్రీన్ లో చాలా బాగా కనిపిస్తుంది చాలా మంది కూడా అడిగారు నెక్స్ట్ మూవీ ఏమన్నా ఉన్నా కూడా చెప్పండి లైక్ బాగుంది మీ పేరింగ్ అని ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ కూడా అప్రోచ్ అయ్యారు బై గాడ్ గ్రేస్ బాగుంటే మళ్ళీ మా పేరింగ్ చూడొచ్చు బెస్ట్ కాంప్లిమెంట్స్ కాంప్లిమెంట్ ఇద్దరికి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కొత్త వాళ్ళగా చేయట్లేదు ఇద్దరికి సేమ్ కాంప్లిమెంట్ అది ఆ బెస్ట్ కాంప్లిమెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రావడం అనేది మాకు పీక్స్ కెలిపాంది సూపర్ అంటే మూవీ చూసిన తర్వాత మళ్ళీ చెప్పడం జరిగిందా లేకపోతే చూపించారా ఓకే ట్రైలర్ చూసారు అప్పుడే అడిగారు సార్ డెబ్యూ ఆల్రెడీ చేశారా నేను లేదు సార్ ఫస్ట్ డెబ్యూనా ఏంటి ఆల్రెడీ చేసిన వాళ్ళ ఉన్నారు ఇద్దరు డెబ్యూలో లేదే చాలా బాగా చేస్తున్నారు ట్రైలర్ మళ్ళీ రివైన్ చేసి మళ్ళీ ఫస్ట్ త్రీ టైమ్స్ చూసారు ఓ ఎంత బాగుంది వచ్చేసింది అక్కడే సక్సెస్ త్రీ టైం ఇప్పుడు చూడడం కూడా ఒకసారి చూడడం కాదు రివైన్ చేసి రివైండ్ చేసి చూసారు డాడీ సీన్స్ సిన్స్ గా రెండు మూడు సార్లు చూశారు నవ్వాడు ఫుల్ ఎంజాయ్ చేసేసాను అక్కడ అక్కడ నుంచి మాకు పాజిటివ్ వైబ్స్ అని స్టార్ట్ నిస్తాంది ఇప్పుడు మీ ఇద్దరు కొత్త ఎవరైనా ఇప్పుడు కొత్తగా రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పేది ఉందా హోప్ వదులుకోవద్దని చెప్పాలండి అంటే చాలా మంది అనుకుంటారు అంటే టు బి ఫ్రాంక్ నన్ను స్పెసిఫిక్ గా నా విషయంలో ఏంటంటే నా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు కొంతమంది నీకేంటమ్మా మీ డాడీ ఉన్నారు సో నువ్వు వెళ్ళిపోవచ్చు మాకు అలా కాదు కదా అని అంటారు కానీ మా డాడీ ఉన్నా కూడా నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళాను చాలా అప్ అండ్ డౌన్స్ చాలా క్యాస్టింగ్ కాల్ అన్ని అన్నిటికీ లైక్ డేర్ చేసి డేర్ చేసి డేర్ చేసి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చిన ఎన్ని ఇన్సల్ట్ చాలా మంది అని ఇన్సల్ట్ కూడా చేశారు నువ్వు సన్నగా ఉన్నావని లావుగా ఉన్నావని స మరీ హైట్ ఉన్నావని కలర్ తక్కువగా ఉన్నావని చాలా మంది చేశారు బట్ అందరూ అందాన్ని చూస్తున్నారు కానీ లోపల ఉన్న యాక్టింగ్ని చూడట్లేదు టాలెంట్ని చూడట్లే నేను చెప్తా చెప్తా జస్ట్ గివ్ మీ ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సరే నేను లావుగానే ఉన్నాను లావ్గా ఉన్న క్యారెక్టర్స్ ఇవ్వచ్చు కదా లావు ఉన్న వాళ్ళు హీరోయిన్ అవ్వలేదా ఉన్న వాళ్ళు అవ్వలేదా నల్లగా ఉన్న వాళ్ళు అవ్వలేదా చాలా మంది యాక్టింగ్ యాక్టింగ్ కి నాకు తెలిసి ఇవన్నీ అవసరం లేదండి గ్లామరస్ రోల్ అంటే ఒకప్పుడు మన సిల్క్ స్మిత గారు ఉన్నారు గ్లామర ఓన్లీ సిల్క్ స్మిత గారు గురించే వెళ్తున్నారు అంటే మా మదర్ ఇప్పటికే అంటారు సిల్క్ 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 గారు ఎలా అంటే కొంచెం బట్టలు వేసుకొని కొంచెం గ్లామరస్ గా కనిపించేసరికి కొంతమంది అబ్బాయిలు ఆమెకు అట్రాక్ట్ అయి వెళ్తారు కానీ హీరోయిన్ హీరోయిన్ లాగానే చూపిస్తారు ఇప్పుడు హీరోయిన్స్ ఎవరో అర్థం అవ్వట్లే గ్లామర్ రోల్ ఎవరో అర్థం అవట్లే అందరూ మిక్స్ కొట్టేస్తున్నారు నా పరంగా చెప్పాలంటే కొత్త కొత్తోళ్ళకి స్పెసిఫిక్ గా చెప్పాలంటే హోప్ అనేది వదులుకోవద్దు పెద్దది కాకపోయినా చిన్నదన్న వస్తుంది కానీ వస్తుంది చాలా మంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒక్కరే ఉంటారు డిస్కరేజ్ చేసే వాళ్ళు వెయ్యి మంది ఉంటారు ఆ వెయ్యి మంది లాగుతున్నా కూడా ఒక్కరి హ్యాండే పట్టుకుని ఎక్కమని చెప్తా అంతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది అలా నాకు ఇచ్చిన ఒక్క హోప్ అయిన హ్యాండ్ మా పేరెంట్స్ మా ఫ్యామిలీ దేవుడి దయ వల్ల నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అది మా మదర్ ఫాదర్ సిస్టర్ మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ అండ్ నా నాకు నన్ను చూసి మా డాడీ బ్యాక్గ్రౌండ్ చూసి పిల్లకి ఇంతమంది ఫ్రెండ్స్ అండ్ నాకు ఒక్కతే ఫ్రెండ్ ఉంది తన పేరు శ్వేత దుబాయ్ లో ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తను ఒక్కతే సపోర్ట్ చేసింది అంటే నేను జాబ్ చేస్తున్నా చేసుకో యాక్టింగ్కి వెళ్తున్నా వెళ్ళు అలా ఒక్క జెన్యున్ ఫ్రెండ్ ఒక్కరు ఉంటారు వాళ్ళ దగ్గరే ఉండండి కష్టమో నష్టమో వాళ్ళ ఐ మీన్ పాజిటివ్ అంటే బాలేదంటే బాలేదని బాగాలేదని చెప్తారు కానీ మన హ్యాపీనెస్ లో కూడా తోడుండే వాళ్ళ ఉండాలి నేను అనుకుంటా సో ఇప్పుడు ఉండాలని హీరో హీరోయిన్ గా అంటే నెక్స్ట్ వేరే ఏమన్నా ఒకవేళ హీరోకి బ్రదర్ మీకు సిస్టర్ హీరోయిన్ కి అట్లా ఏమన్నా రోల్స్ వస్తే యాక్సెప్ట్ అండి నేను ఒక హీరోయిన్ గా ప్రూవ్ అవుదామని రాలేదు సో నా యాక్టింగ్ స్కిల్స్ తెలుస్తేనే కదా ఏదో ఒకటి ఇవ్వగలుగుతారు ఇప్పుడు ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యాను కొత్త రంగుల ప్రపంచం ఇందులో నన్ను కొంతమంది లేడీ ఓరియంటెడ్ మూవీస్ చే చాలా బాగుంటుంది అని కొంతమంది అన్నారు ఇంకొంతమంది దయ్యం క్యారెక్టర్లు చేయి బాగుంటుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయింది ఈ కనెక్ట్ అయ్యేది ఏదో నాకు ముందే ఛాన్స్ ఇచ్చుంటే మేబీ ఈ పార్టీకి నేను ఒక సిక్స్ సెవెన్ మూవీస్ చేసి ఉండేదాన్ని ఏమో అలా రాకనే అంతెందుకు మూవీస్ వరకు కూడా కాదు అట్లీస్ట్ వెబ్ సిరీస్ కి కూడా తీసుకోలేదు నాకు అదే అర్థం కాదు వెబ్ సిరీస్ కి కూడా పనికిరే అనుకునే దాన్ని మనసులో నేను అంతే అండి నేను అదే అలానే అనుకున్నాను బట్ ఈ మూవీ పర్టికులర్ గా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అండి మాకున్న సర్కిల్ గాని జిఎల్ ఫేసెస్ కానీ రియల్ షేడ్స్ కానీ ఎలా ఉంటది ఎంటర్ అవుతే ఎలా ఉంటది అయిపోయాక ఎలా ఉంటది రిలీజ్ ముందు ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటది చాలా నేర్చుకున్నాడు సో డాడీ మూవీస్ చేసేటప్పుడు పడ్డ కష్టం అర్థమైందా అంటే మా డాడీకి కూడా అర్థమైందంటే అంటే డాడీ అంటే యాక్టింగ్ చేసేది వేరు డైరెక్షన్ చేసేది వేరు అది నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అంటేనే చాలా ఈజీ నాకు అంటే ఇప్పుడున్న జోన్ అన్నిట్లో యాక్టర్స్ అనేవాళ్ళు వెళ్ళడం మేకప్ వేసుకోవడం వాళ్ళు చెప్పింది యాక్టింగ్ చేయడం ప్యాకప్ అవడం వచ్చింది డైరెక్టర్స్ అమ్మో తొక్క తీసి చేతిలో పెట్టినట్టు ఉంది మా డాడీకి అయితే అసలు ఏమంటారు బత్తాయి బాబ్జీ అంటారు కదా బత్తే తొక్క తీసి పిండినట్టు అయిపోయింది అలా అయిపోయింది ఈ సినిమా అంతా మాకు బట్ బై గ్రేస్ చూసిన వాళ్ళందరూ పాజిటివ్ గా చూడని వాళ్ళ గురించి తెలీదు చూడమనే చెప్తాను ఒక్కసారి చూడండి అనే చెప్తాను చూసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ ఇచ్చారు అది హ్యాపీగా ఉంది నాకు డ్రీమ్ డ్రీమ్ రోల్స్ ఇద్దరికి నాకైతే ఉంది అది ఫస్ట్ మూవీలోనే అయిపోయింది లైక్ అనుష్క గారు లాగా ఒక మంచి బూస్ వచ్చే క్యారెక్టర్ ఒకటి కావాలనుకున్నా అది ఫస్ట్ మూవీలోనే వచ్చేసింది అది చూసిన వాళ్ళందరూ కూడా సేమ్ నువ్వు అనుష్క లానే కనిపిస్తున్నావు అని అన్నారు అప్రెసియేషన్స్ ఛాలెంజ్ అండ్ ఇంకోటి మార్చిలో ఒక సిరీస్ వచ్చేది కార్తీక దీపం అని చెప్పేసి సో కార్తీక్ వాళ్ళ మదర్ లాగా ఫీచర్స్ ఉన్నాయని చాలా అన్నారు అన్నారు ఓకే యాక్చువల్లీ మీ ఫాదర్ కూడా అదే నా నెక్స్ట్ మూవీలో నీకు మదర్ పెడతామని బెట్టేస్తా సరిపోతుంది ఓకే ఒక మదర్ క్యారెక్టర్ మిక్స్ అయింది మీకు రైట్ సో మీకు యాక్షన్ ఫిల్మ్ చేయాలన్నది యాక్షన్ ఉంది హీరో ఓరియంటెడ్ నాకు ఇది ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పి అన్ని చేస్తాం పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అన్ని ఓకే చేస్తాను కానీ ఫుల్ ఇప్పుడు టైగర్ షాప్ చూసారా బాలీవుడ్ లో అట్లా టైగర్ షాప్ లాగా హృతిక్ రోషన్ లాగా యాక్షన్ అక్కడ ఫైట్స్ మార్షల్ ఆర్ట్స్ అది చేయాలని ఉందండి ఆర్ట్స్ ఫైటింగ్స్ ఈవెన్ మా మూవీలో మీరు చూస్తే ఫైట్ బ్యాక్ ఫ్లిప్స్ అన్ని నేను బాగా ఇష్టం నాకు ఫైట్స్ అసలు